ప్రేక్షకులకు విజ్ఞప్తి ఈ కార్యక్రమంలోని ప్రతి అంశం విషయ పరిజ్ఞానం కోసమే ఎవర్ని ఉద్దేశించినవి కావు ఇందులో సూచనలు సలహాలు కేవలం పాల్గొన్న వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే ప్రేక్షకులు విజ్ఞతతో గ్రహించి వారి సూచనలు పాటించడమా లేదా అన్నది మీ వ్యక్తిగత నిర్ణయం ఇందులో ఏ విధమైనటువంటి వ్యక్తిగత ఫలితాలకు గాని వ్యక్తిగత లావాదేవీలకు గాని ఛానల్ యాజమాన్యానికి సిబ్బందికి ఏ విధమైన సంబంధము బాధ్యత లేదు ప్రేక్షకులు గమనించగలరు ధన్యవాదములు నమస్తే అనుష గారు నమస్తే అనుష గారు ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు కొన్ని ఖచ్చితంగా తెలుసుకోవాలి అంటూ ఉంటారు కదా ఒకవేళ లాస్ వచ్చినా లాభం వచ్చినా బిజినెస్ చేసే ముందు కొన్ని స్ట్రాటజీస్ అనేవి ఉండాలి ప్రతి వాళ్ళకి దాంతోపాటు ఆల్రెడీ స్టార్ట్ చేసిన వాళ్ళకి కానీ అసలు మీరిచ్చే సలహాలు కానీ సూచనలు కానీ ఏంటి ఓకే ఫస్ట్ థింగ్ ఎప్పుడు కూడా ఉషా మనం బిజినెస్ చేసేటప్పుడు కానీ ఏదైనా మనకి టీమ్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్ ఓకే ఒక్కళ్ళే అన్నీ చేసుకోలేరు అన్నీ మీద వేసుకొని చేయడం అనేది ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ స్ట్రెస్ ఫీల్ అవుతారు బాగా సో అందుకని ఎక్కువగా కూడా ఫ్యామిలీ బిజినెసెస్ ఫ్యామిలీతోటి ఇన్వాల్వ్ అయిన బిజినెసెస్ చాలా సక్సెస్ రేట్ ఉంటాయి అన్నట్టు ఎందుకంటే ఇప్పుడు ఒక పర్సన్ ఎవరైతే మనము ఏదైనా చిన్నది స్టార్ట్ చేసామనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ కౌంటర్ దగ్గర ఒక మన ఇంట్లో ఒక ఫాదర్ ఉన్నారనుకోండి అందులో ఉన్న పిల్లలే అందులో ఇన్వాల్వ్ అయ్యారనుకోండి కొంచెం నమ్మకంగా ఆ బాధ్యతలు తీసుకొని అది ముందుకు వెళ్తుంది అదే వర్కర్స్ని అపాయింట్ చేసుకుంటే అది ఒక 9 to 5 జాబ్ లాగే చేస్తారు కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా హార్ట్ అండ్ సోల్ అందులో పెట్టరు అలానే ఉంటుంది కదా సో కాబట్టి ఇప్పుడు ఫ్యామిలీలో కనుక వైఫ్ హస్బెండ్ ఈవెన్ పిల్లలు కూడా ఇన్వాల్వ్ అయితే అది ఎంతో సక్సెస్ఫుల్ బిజినెస్ అవుతుంది ఈవెన్ ఇవాళ రేపు చిన్న పిల్లలు కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు 10-11 years వచ్చినా కానీ ఈ లాక్డౌన్లో టైంలో కొంతమందిని చూసా అన్నట్టు వాళ్ళ బిజినెస్ దగ్గర పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు ఇంటి దగ్గర చిన్న క్రాకర్స్ పెట్టినప్పుడు ఇంటి ముందర క్రాకర్స్ పెట్టడము ఏవైనా కానీ మాస్కులు ఉన్నా కానీ పిల్లలు కూడా చెప్తూ ఉన్నారు అన్నట్టు ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఫ్యామిలీ ఏవైతే ఉంటుందో ఆ ఎన్వైర్మెంటల్ లెర్నింగ్ ఉంటుంది కదా అది పిల్లలకి చిన్నప్పటి నుంచే వస్తుంది మనకి యూజువల్లీ కూడా ఎడ్యుకేషన్లో బిజినెస్ స్ట్రాటజీస్ కానీ మనీ సూత్రాస్ కానీ ఏమైనా చెప్తారా యూజువల్గా చెప్పరు అవును అది ఎక్కడి నుంచి నేర్చుకుంటారు ఇంట్లో వాళ్ళు చెప్తే మేబీ రావచ్చు లేదంటే ఇంట్లో ఎవరైనా బిజినెస్ చేస్తున్న వాళ్ళు ఉంటే అక్కడ చూసి నేర్చుకుంటాం ఎస్ పర్ఫెక్ట్లీ చెప్పావు ఎందుకంటే ఏ బిజినెస్ అయినా కానీ ఎవరు చెప్పరు అది ఏంటంటే ఎన్వైర్మెంటల్లీ అబ్జర్వ్ చేసే నేర్చుకుంటారు సో కాబట్టి ఇక్కడ అబ్జర్వేషన్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సో మనం ఇప్పుడు జనరల్గా కూడా ఎక్కడ నేర్చుకోని లెసన్స్ బిజినెస్ కానీ ఏవైనా సొంతగా స్టార్ట్ చేసినా కానీ సొంతగా ఉమెన్ ఎంటర్ప్రెనర్స్ అవ్వాలన్నా కానీ కొత్తగా ఎవరైనా యంగ్ ఇన్నోవేటివ్స్ అయినా ఏమైనా చేయాలన్నా కానీ ఫస్ట్ కూడా అబ్జర్వేషన్ ఆ స్కిల్స్ ఉండాలన్నట్టు చుట్టుపక్కల వాళ్ళు ఏం చేస్తున్నారు ఎలా అని మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి చేస్తూ టీమ్ వర్క్ ఇందాక చెప్పాను కదా మన వాళ్ళు అనే వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలి ఎప్పుడు ఫ్యామిలీతోటి గుడ్ బాండింగ్స్ గుడ్ రిలేషన్షిప్స్ ఉండాలి సో ఇప్పుడు ఆడవాళ్ళే అనుకోండి వర్కింగ్ చేయాలనుకోండి మీ పిల్లల్ని ఎవరు చూసుకోవాలి అమ్మమ్మ తాతయ్య వాళ్ళు చూసుకోవాలి యాక్చువల్గా ఏమవుతుందంటే రియల్గా మనకి పిల్లలు కానీ ఎవరైనా కానీ ఇప్పుడు ఎక్కువగా లోన్లీగా ఫీల్ అవుతున్నారు గ్యాజెట్స్కి అడిక్ట్ అవుతున్నారు డిప్రెస్ ఫీల్ అవుతున్నారు అని ఇలాంటివన్నీ అనుకుంటున్నాం మరి ఎర్లీ డేస్లో ఇంత లోన్లీనెస్ ఇంత డిప్రెషన్ ఎందుకు లేదు పిల్లల్లో మెయిన్గా పిల్లలు అంతలాగా లేదు ఎందుకంటే ఫ్యామిలీ కనెక్షన్స్ ఉండేవి అన్నట్టు ఫ్యామిలీ బాండింగ్స్ ఉండేవి అన్నట్టు ఒక అమ్మ నాన్న వర్క్ చేసుకుంటా పిల్లలు గ్రాండ్ పేరెంట్స్ తోటి ఉండేవాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే గ్రాండ్ పేరెంట్స్ దగ్గర ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంటుంది వాళ్ళు అన్నాలు చేసి రిటైర్ అవుతారు సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ తోటి వీళ్ళకి చెప్తూ ఉంటారు ఇలా జరిగితే బాగుంటుంది అలా అని కొన్ని కథలు చెప్పడమైనా ఇలా జరిగేది మా లైఫ్లో అని చెప్పి చెప్తూ ఉండేవాళ్ళు సో ఎవరైతే ఉన్నారో ఇద్దరు వర్కింగ్ ఉన్నా కానీ పిల్లలు లోన్లీగా ఫీల్ అవ్వకుండా వీళ్ళతో కనెక్ట్ అయ్యేవాళ్ళు అదే ఇప్పుడు ఎవరైనా చేయాల్సింది ఏంటంటే ఆ ఫ్యామిలీ బిజినెస్ చేసుకుంటూ కూడా ఫ్యామిలీ కనెక్షన్స్ అనేవి ఇంపార్టెంట్ ఎవరి రోల్స్ రెస్పాన్సిబిలిటీస్లో క్లియర్గా ఉండాలన్నట్టు వాళ్ళకి ఇప్పుడు మనము జనరల్గా అలా నేర్పిస్తూ ఉంటే ఏమవుతుంది అంటే మనం ఇంకా కొత్త వాళ్ళని ఎంప్లాయ్ చేసుకునే పని ఉండదు కదా అంటే అదొక ఎక్స్ట్రా ఖర్చు కదా అంతే కదా సో ఇలాంటివి మనం ఏవైతే ఉంటాయో అవి కంపల్సరీ ఆలోచించుకొని మన ఫ్యామిలీలో ఒకళ్ళిద్దరైనా అందులో వర్క్ చేయాలి ఎవరు లేకపోతే కొత్తగా ఎంప్లాయీస్ని పెట్టుకుంటే ప్రాబ్లమ్స్ అవుతాయి ఎందుకంటే మనకి జనరల్లీ కాల్స్ వస్తుంటాయి కదా ఎవరైనా కానీ కౌన్సిలింగ్ కాల్ చేసినప్పుడు బిజినెస్లో వాళ్ళు చెప్పేది ఏంటంటే మేము ఇలా ఎంప్లాయీస్ని పెట్టుకున్నాము ఇలా లాస్ వచ్చిందంటారు ఎందుకంటే ఒక 30,000 దాకా వాళ్ళకి శాలరీస్ ఇస్తూ ఉంటారు అన్నట్టు ఆ 30,000 మీకు మిగులుతాయి కదా మీ వాళ్ళనే ఇన్వాల్వ్ చేసుకుంటే అందుకే ఎందుకంటే ఇప్పుడు ఇన్ లాస్ తోట అయినా కానీ అఫెక్షనేట్ గా ఏదో బిజినెస్ కోసం ఉండమని కాదు, అంటే మనం జనరల్ గా కూడా ఎవరో వచ్చి బయట వాళ్ళు వచ్చి మనకు సహాయం చేయరు, మన వాళ్ళే మన వెనుదట్టి ప్రోత్సాహం చేస్తారు. ఒకవేళ కించపరిచినా ఒకవేళ క్రిటిసైజ్ చేసినా కానీ ఒకనొక సిచ్యువేషన్లో మనం కన్విన్స్ చేసి వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేస్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు కదా. ఫైనాన్షియల్లీ అయినా ఎవరు మనకు సహాయం చేస్తారు, మన ఇంట్లో వాళ్ళే సహాయం చేస్తారు. బయట వాళ్ళు ఏమైనా ఇచ్చినా కానీ అది అప్పుగా ఇస్తారు, ఆ అప్పుకు మనం వడ్డీలు కట్టాలి వాళ్ళకి. సో కాబట్టి ఈ ఫ్యామిలీ కనెక్షన్స్ అనేవి ఎప్పుడూ డిస్టర్బ్ చేసుకోకూడదు. ఇవి డిస్టర్బెన్స్లో ఉన్నవి, ఎందుకంటే ఇప్పుడు డివోర్స్లని మెన్ వస్తూ ఉంటారు కౌన్సిలింగ్కి, కానీ విమెన్ కానీ ఏదో ఒక ప్రాబ్లమ్ తోటి ఎమోషనల్ ప్రాబ్లమ్స్ తోటి వస్తుంటారు. అప్పుడు వాళ్ళు చెప్పేవి ఇవే మెయిన్ థింగ్స్ ఏంటంటే, ఈ బిజినెస్ చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ బిజినెస్లో లాస్ ఎందుకు వస్తుందంటే నా పర్సనల్ లైఫ్ హ్యాపీగా లేదు అని, పర్సనల్ని ప్రొఫెషనల్ని లింకప్ చేసేస్తారు. ఆబ్వియస్లీ నువ్వు అక్కడ కూర్చొని డీలాగా ఉంటావు, సరిగా టైంకి వెళ్ళవు, సరిగా ఓపెన్ చెయ్యవు, నీవేవైతే ఉన్నాయో అవన్నీ ఏమైపోతుంది, పాడవుతూ ఉంటాయి అంతే కదా. పాడైపోతూ ఉంటాయి, రెప్యుటేషన్ పోతూ ఉంటుంది. రోజు ఓపెన్ చేసే ఒక షట్టర్ 2 రోజులు ఓపెన్ చేయకపోతే పక్క వాళ్ళ దానికి వెళ్ళడానికి అట్రాక్ట్ అవుతూ ఉంటారు పీపుల్. సో కొన్ని రోజులు నీకున్న రెప్యుటేషన్ పోతూ ఉంటుంది. సో కాబట్టి ఇటువంటి ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ ఉండదు, కమిట్మెంట్ తోటి ఫుల్ కమిట్మెంట్ తోటి ఆ బిజినెస్ని రన్ చేసుకోవాలని అనుకోవాలి అన్నట్టు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం ఇప్పుడు ఇందాక అబ్జర్వేషన్ స్కిల్స్, ఫ్యామిలీ బాండింగ్స్ అనేది మనం చెప్పుకున్నాము. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనము ఆలోచించుకోవాల్సింది ఎక్కువగా కూడా మన నెగోషియేషన్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. అంటే మనం ఏదైనా బార్గెన్ చేసేదన్నా మనకి కొంచెం ఈ మొహమాటాలు ఇవన్నీ కొంచెం వచ్చేస్తాయి అన్నట్టు. బిజినెస్ ఈజ్ నథింగ్ బట్ మొహమాటం ఉంటే అందులో సక్సెస్ కాలేము, అది ఏదైనా కానీ. ఈవెన్ మొన్న ఒక ఫుట్వేర్కి వెళ్తే ఆయన కౌంటర్లో ఉన్న ఆయన కూడా వచ్చేసేసి ఈ ఫుట్వేర్ బాగుంటుంది, ఇది బాగుంటుందని చూపిస్తూ ఉన్నారు. దట్ షోస్ అబ్బాయి ఈయన చూడు, ఈయన దగ్గరికి మళ్ళీ వెళ్ళాలి అని అనిపిస్తూ ఉంటుంది అంతే కదా. ఈవెన్ యజమాని ఎప్పుడూ కూడా గ్రౌండెడ్ లెవెల్లో ఉన్నప్పుడే బిజినెస్ సక్సెస్ అవుతుంది, అది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. కాకపోతే మనకి ఏమైపోతుందంటే కొంచెం చేస్తున్నప్పుడు వర్కర్స్ ఉంటూ కొద్దిగా ఆ బిజీని ఆ అన్కన్వీనియన్స్ని చూపించేస్తాం అన్నట్టు. చూపిస్తుంటే కొద్దిగా గ్రో అప్ అయిన తర్వాత కూడా అందుకే అంటారు కదా ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అని చెప్పి అంటారు. సో కాబట్టి అది ఎప్పుడు మర్చిపోకూడదు. బిజినెస్ అంటే ఏంటి, అమ్మకం ఈజ్ నథింగ్ బట్ నమ్మకం, నమ్మకంతో వెళ్తుంది ఏదైనా కానీ. సో ఆ నమ్మకాన్ని పోగొట్టుకోకూడదు పీపుల్ దగ్గర, అదే మెయిన్ ఇంపార్టెంట్. మనం ఏదైనా కానీ మన లోపల ఉన్న స్కిల్, నెగోషియేషన్ స్కిల్స్, మనం ఏదైనా తీసుకొస్తున్నాము హోల్సేల్లో, అది తీసుకొస్తున్నాము మనం ఇస్తున్నాము అంటే ఇంకా కూడా కన్విన్సింగ్గా మాట్లాడుకొని, అంటే మేము కొత్తగా పెడుతున్నాము, మా దగ్గర అంత ఫైనాన్షియల్ లేదు, ప్లీజ్ మమ్మల్ని రిక్వెస్ట్ చేసి మేము మళ్ళీ దాంట్లో సక్సెస్ అయిన తర్వాత మీకే ఎక్కువ ప్రాఫిట్స్ ఇస్తామని వాళ్ళతో కన్విన్సింగ్గా మాట్లాడుకుంటే డెఫినెట్లీ వాళ్ళకి మంచి పర్చేజెస్ అవుతూ ఉంటాయి, మంచి సేల్స్ అవుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా వాళ్ళ బిజినెస్లో కొన్ని కొన్ని మెలకువల్ని మర్చిపోకూడదు స్టార్ట్ చేసినా కానీ, ఈవెన్ మనం దాంట్లో మిడిల్లో ఉన్నా కానీ. మెయిన్గా ఇటువంటి ఇష్యూస్, ఫ్యామిలీ కనెక్షన్స్, బాండింగ్స్, మనకి లోపల ఉన్నాయి నెగోషియేషన్ స్కిల్స్, అబ్జర్వేషనల్ స్కిల్స్, వేరే వాళ్ళు ఎలా చేస్తున్నారు, ఎందుకు మనం ఇలా అయిపోతున్నాం, ఎందుకు మనం చేయలేకపోతున్నాం అని ఇటువంటివి ఎక్కువగా మనం ఆలోచిస్తూ ఇంకా ఎంత ఎఫెక్టివ్గా ముందుకు తీసుకెళ్ళాలి. ఎప్పుడు కూడా అది అయిపోయింది పోయింది అక్కడతో లాస్ వచ్చింది అంటే లాస్ మీద ఫోకస్ చేయకుండా మళ్ళీ ఎలా ప్రాఫిట్లోకి తీసుకెళ్ళాలి అనే దాని మీద ఆలోచిస్తూ ఉంటేనే మనకి వాటి గురించి ఆలోచిస్తుంటే యూనిక్ స్ట్రాటజీస్, యూనిక్ ఐడియాస్ వస్తాయి, మనకే వస్తాయి. అప్పుడు ఆ ఐడియాస్ని మనమే జనరేట్ చేసుకొని మనం చేసుకుంటున్నాం అనుకోండి, మనం ఇంకొకరికి ఒక రోల్ మోడల్, ఇంకొకరికి ఒక ఎగ్జాంపుల్ లాగా అవుతాము. థ్యాంక్ యూ సో మచ్ అనుష గారు. బిజినెస్ స్టార్ట్ చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు దాని మీద ఏదైతే మనం పెడతామో పెట్టుబడిని అంతకంతకు రావాలని ఆలోచిస్తుంటాం. ఆ మధ్యలో ఉన్న ప్రాసెస్ని ఎవ్వరం ఆలోచించి మీరు అన్నట్టు ఫ్యామిలీ ఇష్యూస్ అని అవన్నీ పెట్టుకొని ఆ బిజినెస్ని ముందుకు తీసుకెళ్లే దాంట్లో కొంచెం వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాం. సో ఇలా చాలామందికి కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకే కానివ్వండి, లేకపోతే ఆల్రెడీ స్టార్ట్ చేసిన వాళ్ళు, ఇఫ్ ఇన్ కేస్ దాని మీద కాన్సన్ట్రేషన్ చేయలేకుండా ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే మీ దగ్గర కౌన్సిలింగ్ కావాలి అనుకుంటే పాసిబుల్ అవుతుందా? ఎస్ ఉషా, ఎవరైతే కనుక మనకి ఈవెన్ పర్సనల్లీ కౌన్సిలింగ్ బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు కానీ, ఇందులో మిడిల్లో ఉన్నప్పుడు కానీ, ఈ మధ్య కోవిడ్ టైంలో చాలా లాసెస్ వచ్చాయి మెయిన్గా బిజినెస్ పీపుల్కి. అది అంటే డిఫరెంట్ పీపుల్, అందులో కూడా కొంచెం ఆన్లైన్ అది యూజ్ చేసుకునే వాళ్ళకి పర్లేదు, కానీ నార్మల్గా పీపుల్ వెళ్ళి కస్టమైజ్డ్గా ఉండి కస్టమర్స్ వెళ్ళేవి వాళ్ళకి అందరికీ కూడా కొంచెం ఎఫెక్ట్ అయింది. సో అటువంటి టైంలో ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ ఉన్నప్పుడు కూడా కౌన్సిలింగ్ తీసుకున్నారు ఎవరైనా కానీ. ఎటువంటి డిస్టర్బెన్సెస్ ఉన్నప్పుడు కౌన్సిలింగ్ తీసుకోవచ్చు. అండ్ ఇంకా కూడా ఎఫెక్టివ్గా ఉండాలి అంటే మనకి ఒక రిఫ్రెష్మెంట్ లాగా ఉండాలి అనుకుంటే మా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అండ్ డిజైన్ యువర్ లైఫ్ అనే ఒక ప్రోగ్రామ్ ఉంది, వర్క్షాప్ ఉంది. అందులో ఇట్స్ అన్ యాక్టివిటీ బేస్డ్, ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యే యాక్టివిటీ బేస్డ్ నేర్చుకుంటారో అదొక వాళ్ళకంటే మనకి ఒక ఫ్యూయల్లో మనకి ఏదైనా వెహికల్కి ఫ్యూయల్ వేస్తూ ఉంటేనే కదా అది కూడా యాక్టివ్గా రన్ అవుతూ ఉంటుంది. అలానే ఉంటే కొన్ని రోజుల తర్వాత తుప్పు వచ్చేస్తుంది. మనం కూడా ఏంటంటే కొత్త కొత్తవి ఏంటి అని తెలుసుకొని అప్డేట్ అవుతూ ఉంటే ఇంకా ఎఫెక్టివ్గా రన్ చేసుకోగలుగుతాము. ఈ వర్క్షాప్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఈ కంప్లీట్గా అంటే నవంబర్లో స్టార్ట్ చేస్తున్నాము. అంతకుముందు ఆన్లైన్ చేసేవాళ్ళము, ఇప్పుడు ఆఫ్లైన్ చేస్తున్నాము. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఇంకా అంటే ఈ ఎవరైనా కూడా ఇందులో ఇన్వాల్వ్ అవ్వచ్చు. విమెన్ స్పెషల్లీ మేము మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వాలనుకుంటున్నాం. ఇన్ని రోజులు పిల్లలు అని చెప్పి కొన్ని రోజులు వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ లైఫ్కి రెస్పాన్సిబిలిటీస్కి ఇస్తారు. మళ్ళీ కానీ ఉమెన్ ఎంటర్ప్రినర్స్గా ఎలా అవ్వాలి, విమెన్ బిజినెస్ లీడర్షిప్స్గా ఎలా ముందుకు తీసుకువెళ్ళగలుగుతాము మా లోపల ఉన్న స్కిల్స్ని అనుకునే వాళ్ళకి ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.